తెలుగుదేశం పార్టీ తెలంగాణలో స్వాతంత్రం ఇచ్చింది, స్వేచ్ఛను ఇచ్చింది, బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ వర్గాలను ప్రజాప్రతినిధులుగా తయారు చేసి పాలితులుగా ఉన్న వాళ్ళను పాలకులుగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పోలీసు పటేల్ నుంచి పటేల్ పట్టవారి వ్యవస్థను రద్దు చేసి ఇక్కడ ప్రజలకు ఒక స్వేచ్ఛను ఇచ్చింది. ఇక్కడ ప్రజలకు అన్ని రకాల అభివృద్ధికి అవకాశం కల్పించింది. చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఐటీ కంపెనీలు కావచ్చు, ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న ఆదాయాన్ని అత్యధికంగా తెలంగాణకు ఆదాయం రావడానికి అవసరమైన ఏర్పాట్లు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఇవన్నీ గొప్పతనాలు గతం. రాష్ట్ర విభజన సందర్భంగా వచ్చిన ఒక భావోద్వేగం, తెలుగుదేశం పార్టీ పట్ల నమ్మకం ఉన్నా ఇష్టం ఉన్నా చంద్రబాబు నాయుడు గారి పట్ల గౌరవం ఉన్నా కూడా ఇక్కడ స్థానిక పరిస్థితుల వల్ల కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. కానీ నేను వచ్చేటప్పుడు పార్టీని కానీ నాయకుడిని కానీ వచ్చిన తర్వాత కానీ ఎక్కడ కూడా నేను గతంలో టీడీపీలో ఉన్నదానికి టీడీపీ నుంచి బయటకు వచ్చినని నేను ఎన్నడూ విమర్శించలే. తెలుగుదేశం పార్టీ నాకు ఎలాంటి నష్టం చేయలేదు. తెలుగుదేశం పార్టీ వల్ల ఆ కార్యకర్తల వల్ల వాళ్ళ కష్టం వల్ల ఇవాళ ఈ రాష్ట్రం పక్క రాష్ట్రం దేశంలోనే నాకు గుర్తింపు వచ్చింది. ఇవాళ నాకు ఈ మాత్రం గౌరవం ఉంది అని అంటే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్త.